ఐదేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం ముస్లింలకు చేసిందేమీ లేదని మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు అన్నారు. పెద్దపల్లి పట్టణంలోని మొగల్పురాకు చెందిన పలువురు ముస్లింలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా విజయరామనారావు మాట్లాడారు. పెద్దపల్లి మున్సిపల్ 25వ వార్డ్ పరిధిలోని మొగల్పురాలో ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరికల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నుండి అబ్దుల్ హకీంతో పాటు తెరస ఎంఐఎం పార్టీల నుండి పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో అజీం ఖాన్, అబ్దుల్ గౌస్, అబ్దుల్ నయీం, హకీల్, ఎండి జావీద్ అలీ తదితరులున్నారు. వీరికి మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే విజయరమణారావును పూలమాల షాల్వాతో సన్మానించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు మాట్లాడుతూ 9 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం మైనార్టీలకు చేసిందేమీ లేదన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుకున్న ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింల కోసం ఏర్పాటు చేసిన కంప్యూటర్ సెంటర్లను టీఆర్ఎస్ ప్రభుత్వం తొలగించిందన్నారు. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించిన 6 మైనార్టీ మెడికల్ కాలేజీలలో నేడు సరైన సౌకర్యాలు కల్పించడం లేదన్నారు. బీజేపీ ఓట్లు దండుకోవాలని చూస్తున్న 370 ఆర్టికల్ కడుపు నింపేది కాదు, బతికించేది కాదని ఎద్దేవా చేశారు. స్థానిక ఎమ్మెల్యే ఇసుక మట్టి అమ్ముకోవడం, మున్సిపాలిటీలో దోపిడీ చేయడం తప్ప ముస్లింల కోసం చేసిందేమీ లేదన్నారు. ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేటువంటి విషయంలో కూడా 12% అంటే 100 ఇల్లు శాంక్షన్ అయితే, మరి నియోజకవర్గం 1000 ఇల్లు శాంక్షన్ అయితే 120 ఇల్లు డైరెక్ట్ మరి ఆ రోజు మైనార్టీలకి ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. పెద్దపల్లి టౌన్లో కూడా ఎంతమంది కట్టుకుంటే అంతమంది మైనార్టీల కాదు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినట్టు ఘనత అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం. మరి 9 ఏళ్ళ నుంచి ఒక ఇల్లు కట్టలే, అలా దగ్గర దగ్గర 600 నుంచి 700 చిల్లర మందికి పెద్దపల్లి సర్టిఫికేట్ ఇస్తాం, పట్టా సర్టిఫికేట్ ఇస్తాం. అలా మేజర్గా నేను అనుకుంటే ఒక 40% ఇది ముస్లింలకు ఇస్తాం. అప్పుడు నేను ఎమ్మెల్యే ఉన్నాను, ఏం మసరికి తెస్తే మేమే ఇప్పిస్తాం. కనీసం అలా ఇందిరమ్మ ఇల్లు మీద శాంక్షన్ ఇస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ ఇళ్ళన్నీ రద్దు చేసి 9 ఏళ్ళ ఒక ఇల్లు కట్టలే పెద్దపల్లి టౌన్. ఇక్కడ నాటి ఎమ్మెల్యే బాధ ఏంటి, ఆయన కాలేజ్ స్కూల్ నడవాలి, మళ్ళీ మీద గుడిది మీద లెక్చరర్ మాట్లాడితే మళ్ళీ కోసం కదా ఇళ్ళకి వెళ్ళి 10 మంది మన అటు సీట్ వస్తారు ఆయన బాధ. ఆయనకు ఆ బాధ నా బీజేపీ. ఇలా 6 మైనార్టీ మెడికల్ కాలేజ్ ఉంటే కనీసం అలా వసతులు లేవు. దయచేసి ఒకసారి మీ ద్వారా నేను అంటే సిటీ కేబుల్ కానీ మీడియా ద్వారా మా మైనార్టీ ముస్లింలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీకు ఏం జరిగింది, ఈ ప్రభుత్వంలో 9 ఏళ్ళు ఏమొచ్చిందో ఒకసారి మీరు విశ్లేషణ చేసుకోవాలి. ఉద్యోగాలు లేవు, విద్యార్థుల చదువుకోవడం కోసం సరి అయినటువంటి సదుపాయాలు లేవు, విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, యువతకు కొత్త నోటిఫికేషన్ లేదు 9 ఏళ్ళ నుంచి, మైనార్టీలకు ఉద్యోగాలు ఇచ్చేటువంటి దాఖలాలు లేవు. ఆరు కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్రంలో ఉర్దూ లైబ్రరీ ఏర్పాటు చేసింది, ఆ లైబ్రరీలు అన్నిటి కూడా ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం ఎత్తేసింది మొత్తాన్ని. 370 ఆర్టికల్ చేస్తారు పార్టీలు, ఊకే ఎవరి కడుపు నిండితే ఆ 370 ఆర్టికల్, అది ఏమైనా కడుపు నిండేదా, లేకుంటే ఏమైనా ఉద్యోగాలు వచ్చేదా, లేకుంటే ఏమైనా మనుషులు బతికిచ్చేదా? పట్టిగా ముస్లింలు రెచ్చగొట్టి ఎలక్షన్ రాగానే ఆ ముచ్చట చెప్పి ఏది పబ్బం కడుపుకోవడానికి పనికొస్తా తప్ప అది దేనికి పనికొస్తారు, దేనికి పనికిరాదు అది చెప్పి వాళ్ళ ఓ రాజకీయ పార్టీ అయితే ఓటు దాంతో నేర్చుకుంటారు. కాబట్టి మీరందరూ కూడా ఇవాళ చాలా సంతోషం, ఎందుకంటే ఈ ప్రాంతం ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ కంచు కూడా 2 ఎన్నికలలో కొంత ఇబ్బంది అయింది. 2009 కూడా మీరు నాకు కొట్టేసారు, నేను ఎమ్మెల్యే గెలిచాం 2009లో, ఈ బూతులన్నీ లీడ్ అయినాయి 2009 సరే. ఏదేమైనప్పుడు కూడా ఈయన మళ్ళీ దగ్గర దగ్గర 60-70 మంది మా మైనార్టీ సోదరులు, మా సోదరుడు హకీం గారి ఆధ్వర్యంలో హకీం గారి నాయకత్వంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీకి రావడానికి తప్పకుండా మీరందరికి కూడా ఇది మన కుటుంబం, మీ అందరికి కూడా ఈ పార్టీల సముచిత స్థానం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అంటేనే మీ పార్టీ, ఈ పార్టీలకు మళ్ళీ మీ పార్టీకి మీరు వచ్చారు తప్పకుండా. మీకు ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా, ఎవరికి ఏ కష్టం ఉంటే, ఇక్కడ హకీం భాయ్ ఉంటాడు, మస్తద్ ఉంటాడు, మెదాజ్ ఉంటాడు, మా సర్వర్ భాయ్ ఉంటాడు, పస్తీ ఉంటాడు, మా సోదరుడు మా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అన్న ఇస్మాయిల్ ఉంటాడు, దాదాబ్ భాయ్ ఉంటాడు, మా సీనియర్ హాజీ భాయ్ ఉంటాడు, మా మాజీ కౌన్సిలర్ నజీం భాయ్ ఉంటాడు. మీకు ఏ ఇబ్బంది లేదు, మేము అందరం ఉంటాం, మా సోదరుడు సారాగా ఉంటాడు, శ్రీమన్ ఉంటాడు, సంపద్ ఉంటాడు, కాబట్టి మీకు ఎవరికి ఏ ఇబ్బంది రాదు, అందరికీ అందరం అందుబాటులో ఉంటాం.
ఇలా మేము ఎన్నికలలో ఓడిపోయినా ఏ రోజు మీరు వదిలిపెట్టలేము. ఓన్లీ మీరు ఫోన్ చేసి తెచ్చకుండా లేదా పది మంది పోయి పని చెప్తాను కదా గుడిపోయి బండికి మాకి కాలేజీలో స్కూల్ లేవు. పిల్లలు అయితే మేము మీకోసమే ఆలోచిస్తూ ఉంటాం. కాబట్టి అందరం కలిసి పని చేసుకుందాం. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ జెండా ఎగరవేయడానికి మీరు అందరూ రావాలని. कॉलेज भी जाओ टीचर नहीं है, या उर्दू मीडियम डिग्री कॉलेज नहीं है, अब तक 9 साल से आता आता वाला डिग्री कॉलेज भी खाया नहीं करा, क्या काम करे बोलते उनको हम उनको वोट डालना मनोहर रेड्डी को, कुछ भी काम नहीं करा, एक भी काम करे तो मेरे पता बोलो मैं आके वहां बैठता हूँ, एक भी काम नहीं करा, अल्लाह गवाह है और हम सब गवाह है, खाली उनके पीछे शो पुट अप करके फिर रहे, अलावा कुछ नहीं है। आने वाले इलेक्शन में वो बोलते बड़े आदमी आने वाले इलेक्शन में हम पूरे नाम एक होके विजय रमना साहब की जीत करने की कोशिश करेंगे और हकीम भाई को भी हमारे तरफ से बहुत बहुत शुक्रिया अदा कर रहा हूँ क्योंकि आपके आपके ऊपर आपके ज्ञान के ऊपर इतना दबाव आने पर भी आप डेढ़ से गाड़ी पे जा रहे थे तभी दबाव आने पर भी आप कांग्रेस पार्टी में ज्वाइन होने का मैं आपको सही दिल से मैं शुक्रिया अदा कर रहा हूँ क्योंकि आप लोग आपको जो भी वो लोग बोले होंगे वो आफर को छोड़ के भी कुछ भी नहीं है अन्ना काम करता दिन रात वो काम के वास्ते मैं काम करता हूँ भैया मैं किधर भी नहीं आता बोले उनको विजयनगर की तरफ से कांग्रेस पार्टी की तरफ से भी मैं हकीम साहब को और मेरा साहब को सबको सही दिल से शुक्रिया अदा कर रहा हूँ। ఈ కార్యక్రమంలో గోపగాని సారేగౌడ్, భూషణవేణి సురేష్ గౌడ్, భూతగడ్డ సంపత్, సయ్యద్ మస్రత్, ఎస్కే అక్బర్ అలీ, తాడూరి శ్రీమన్, ఎండి సర్వర్ పాషా, తూమల సుభాష్, పూదరి చంద్రశేఖర్, ఎండి కలీం తదితరులు పాల్గొన్నారు.